Hello listeners, welcome to How to Get Knowledge channel. Vari, Bharatdesa Pramukha Ahara Panta. Dinito Raitanaladi Taratarala Anubandham. Kani Vari Pantani Premato Pandincharame Kadu, Daniloni Vivida Rakalanu, Kanumargaipotunna Ginjalanu Sekarinchi, Tana Palamlone Sagu Chesi, Vatini Bhavitaralaku Andinchela Panchestunna Vyakti, Sayyad Ghani Khan. Dadapu 800 Vari Rakalanu Sekarinchina Itanu, Tana Palanni O Panta Museum Ga Tayaru Chesi, ఎందరో రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కర్ణాటకలోని మాండ్యా జిల్లా మాలవల్లి తాలూకా కిరువగాలు గ్రామంలో ఓ పెద్ద తోట. దాన్నే బడా బాగ్గా పిలుస్తారు. 150 రకాల మామిడి పళ్ళు ఉండే ఈ తోట కర్ణాటకలోనే ప్రసిద్ధి చెందింది. అక్కడే ఉంది వరి మ్యూజియం. వందల రకాల వరి వంగడాలు సాగుతూ ఉంటాయి ఆ పొలంలో. అందరిలాగే హైబ్రిడ్ విత్తనాలతో సాగును మొదలుపెట్టిన తర్వాత సేంద్రియ పద్ధతుల బాటపట్టి రాష్ట్ర ప్రభుత్వపు కృషి పండిట్ కృషి జీవ వైద్య లాంటి ప్రభుత్వ అవార్డులను అందుకున్న ఈ పొలాన్ని పండించే రైతు ఘని ఇప్పుడు ఎందరో రైతులకు మార్గనిర్దేశకుడు. అతని ఆలోచనలకు పునాది ఎలా పడిందో చూద్దాం. తండ్రి మరణం వల్ల తాను చదువుతున్న ఆర్కియాలజీ డిగ్రీని వదిలిపెట్టి పొలం పనులు చూసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ ఘని ఖాన్కి. తనకున్న 20 ఎకరాల పొలంలో చుట్టుపక్కల రైతులందరిలాగే హైబ్రిడ్ విత్తనాలు రసాయన పురుగు మందులతో వ్యవసాయం చేసేవాడు. ఒకరోజు పురుగు మందు పిచికారీ చేస్తుండగా దాని ఘాటతకు స్పృహ తప్పి పడిపోయాడు. తేరుకున్న తర్వాత మనుషులకు ఇంత హాని చేసే పదార్థాలా మనం వాడుతున్నాం అనుకున్నాడు. ఇకపై కంపోస్ట్ లాంటి సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగించి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే హైబ్రిడ్ విత్తనాల మీద ఈ రకం ఎరువులు పనిచేయలేదు. ఎలాగైనా మంచి నాటు విత్తనాలతో పంట వేయాలని ఆలోచిస్తున్న రోజుల్లో వాళ్ల మామయ్య దగ్గర ఒక ప్రత్యేక రకం గింజలను చూశాడు. వాటితో తను పంట పండించాలనుకున్నాడు. అవి చాలా అరుదైనవి కావడంతో కేవలం 40 గింజల్ని సేకరించగలిగాడు. వాటినే తన పొలంలో వేసి సేంద్రియ ఎరువులనే ఉపయోగించే జాగ్రత్తగా సాగు చేశాడు. ఏకంగా 2 బస్తాల ధాన్యం పండింది. ఎన్నో దీన్నో విజయంలా భావించాడు ఘని. అయితే ఎంతమందిని అడిగినా ఆ వరి పేరేమిటో మాత్రం కనిపెట్టలేకపోయాడు. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన ఓ వ్యవసాయ శాస్త్రవేత్త ఆ గింజలను చూసి అది మైసూరు మాండ్యా ప్రాంతాల్లో పండించే రత్నచూడి రకం ధాన్యమని చాలా ఏళ్ల నుంచి సాగులో లేదని చెప్పాడు. అప్పుడే చాలా విభిన్న రకాల గింజలను తన పొలంలో పండించాలని నిర్ణయించుకున్నాడు ఘని. వెంటనే కర్ణాటక రాష్ట్రం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 8 రకాల విత్తనాలను సేకరించి పండించాడు. అలా మొదలుపెట్టిన 10 ఏళ్లలో అంటే ఇప్పటి వరకు దేశంలోనివే కాదు విదేశాలకు చెందిన దాదాపు 850 రకాల వరి ధాన్యాన్ని సేకరించగలిగాడు. ఇవన్నీ నాటుగింజలే. ఇతను ఎక్కడెక్కడి నుంచో ధాన్యాలు తెస్తున్నాడు. ఘని తాను కొత్త విత్తనాలను సేకరించాక వాటిని తన పొలంలో కొంత జాగాలో వేస్తాడు. అప్పుడు పండిన గింజల్ని జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఇలా ప్రతి ఏడాది గింజల్ని బయటకు తీసి వాటిని పొలంలో పండించి అందులోని కొంత భాగాన్ని దాచి మిగతా వాటిని ఆ పంట కోసం అడిగిన రైతులకు నామమాత్రపు ధరకు ఒక్కొక్కసారి ఉచితంగానూ ఇచ్చేస్తుంటాడు. ఇప్పటికే కనీసం 7,000 మంది రైతులకు ఇలా ధాన్యపు గింజల్ని అందించాడు ఘని. అయితే వ్యాపారం చేసే విత్తన కంపెనీలకు మాత్రం వీటిని ఇవ్వడానికి నిరాకరిస్తాడు. మొదటిసారి పంట పండించి దాచేప్పుడే దాని పేరు లక్షణాలు రంగు రుచి వాసన సాగు చేసే విధానం అన్నింటినీ జాగ్రత్తగా రాసి పెడతాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా మహారాష్ట్ర కేరళ తదితర రాష్ట్రాల నుంచి సేకరించినవి 800 రకాల వరకు ఉన్నాయి. మిగతావి మయన్మార్ థాయిలాండ్ పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి సేకరించినవి. వీటిలో అతివృష్టిని తట్టుకునేవి అనావృష్టిని తట్టుకునేవి సువాసన గలవి ఔషధ గుణాలున్నవి కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఒకచోట పెట్టడం కోసం తన ఇంటిలోని 4 గదులను కేటాయించాడు. ఘని ఇలా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు అక్కడ నేచురల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ ఎంతగానో సహాయపడింది. ఇప్పుడు ఎక్కడెక్కడి రైతులు కళాకారులు విద్యార్థులే కాదు అమెరికా ఫ్రాన్స్ జపాన్ తదితర దేశాల నుంచి ఔత్సాహికులు పొలాన్ని చూసేందుకు వస్తున్నారు. నేను చదువుకునేప్పుడు మ్యూజియం క్యూరేటర్గా పనిచేయాలనుకునేవాడిని. ఇప్పుడు నా పొలమే ఓ జీవమున్న మ్యూజియం. దీన్ని చూసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని మంచి గుణాలున్న గింజల్ని ముందు తరాలకు అందించడమే నా లక్ష్యం అని చెప్పే ఘనిని చూస్తుంటే రైతు అన్న పదానికి సరికొత్త నిర్వచనం ఇదరే అనిపించడం లేదా? హ్యాట్స్ ఆఫ్ ఘని. థ్యాంక్ యూ లిజనర్స్.